sé, ahora. Tata, vos tata. A ver, luego por contar a la camita de esto. ¡Ey! ¡Arre! ¡Ya te lo conabas! మూడు పది రూపాయలా? ఎట్ట ఉంది? అసెంబ్లీకి వెళ్తున్నాం కదా, ఎవరికి బాగుంటుందని? అరే ఎండకి బాగుంటుందని అందుకనా? అయ్యా కొత్త కలెక్టర్ ఊరికి ఊరికే పిలుస్తూ ఉంటాడు, ఏం మాట్లాడానికో ఏంటో తెలీదు. సరే రా, ఏంటో అడుగుదాం, రండి రండి అయ్యా. రాన్న పోదాం. ఏందన్నా ఆ రోజు ఎడ్ల పందెంలో అద్దరు కొట్టినావు? ఎప్పుడంతేగా. ఆ ఈరేసంగాడు ఏదేదో చెప్పి అందరినీ రెచ్చగొడుతున్నాడు. నేను ఎంతగానో చెప్పి చూసిన ఆడిదేముంది వదిలే అన్నా. పోనీ సర్దుకుపోవచ్చుగా అన్నా. నువ్వు ఇట్ట మాట్లాడాను గొప్పని చేసేమాకు. నేనేదో మా తాత మాట కట్టుబడున్నా, లేకపోతే అంతే లేపేసేవాడి. సరే రా, లోపలికి పోదాం. సార్ సార్, వాడు ఆడే ఉన్నట్టున్నాడు. వచ్చేసినారా? రా సుబ్బయ్యనా. బాగున్నావా? బాగున్నాలే. ఎన్నిసార్లు పిలిచినా వస్తారు, ఏం చెప్పినా తల ఊపుకుని వెళ్ళిపోతారు కదా. వెళ్ళండి లోపల. పంచాయతీ అనే పేరుతో మిమ్మల్ని నుంచోబెట్టి వాళ్ళని కూకోబెట్టి కథలు చెప్తారు, మీరు బుర్ర ఒప్పుకుంటూ వెళ్తారు. ఇంకేం చేయగలరు? సందు దృప్తి చాలు. నిప్పు రాజేసేస్తున్నారు కదా. రాజకీయాల్లో గుడిసెలు తగలట్టే రోజులు పోయి కుటుంబాలని తగలట్టే ట్రెండ్ వచ్చింది. అప్డేట్గా ఉండాలి రోయ్. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. సార్ ఇదానా పంచాయతీనా? మాట్లాడేదానికే గారు అమ్మనిందే, మాకు కూడా కుర్చీ లేయించండి, కూర్చొని మాట్లాడుకుందాం. హే వీరేశం, మర్యాద తానుగా రావాలబ్బా. అడిగి తీసుకుంటే దాని పేరు వేరురా. కలెక్టర్ సార్, పాపం పశువులు నోరు తెరిచి అడిగారుగా, రెండు చాలు తెచ్చి పడేయమనండి. వీరేశం నువ్వు గమనండి, ఆడు కారుని రెస్ కొడుతున్నాడు. నువ్వు మాట్లాడుకో. కలెక్టర్ గారు మీరు విషయానికి రండి. చూసేవంటారా పెద్ద రోసాన్ని? ఓ పదేళ్ల క్రితం ఈ ఊరి గురించి, ఊరి రథం గురించి నేను ఒక ఆర్టికల్ చదివాను. మన రాష్ట్రంలో ఎంత గొప్ప రథం అని ఆఫీసర్లు ఆశ్చర్యంగా మాట్లాడుకోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ ఇక్కడ 15 ఏళ్లుగా రథం ఉపయోగంలో లేదు. ఆ కాలంలో పెద్దవాళ్లు ఓ పెద్ద రథాన్ని చేసి వేలాది మందితో దాన్ని లాగించి దాన్ని బయలుదేరిన చోటుకే మళ్లీ తెచ్చి ఎందుకు పెట్టేవారు? వాళ్ళకి పని పాట లేదనుకుంటాను. నన్ను అందరూ బాగుండాలి, ఊరు కలిసిమెలిసి ఉండాలని వాళ్ళు పెట్టిన కాన్సెప్ట్ అది. సో ఈ ఏడాది రథోత్సవాన్ని నేను జరిపించాలని డిసైడ్ అయ్యాను. మీరు రథాన్ని గుడికి తేవాలనుకుంటే అది డైరెక్ట్ గా నాతో మాట్లాడాల్సిందే. సిరిపురం మగాళ్ళు చాలు ఆ రథాన్ని లాగడానికి. అయ్యా మా పూర్వీకులు తయారు చేయించిందే ఆ రథం. ఇప్పుడు చెప్తున్నాను ఇనుకోండి, సిరిపురం వాళ్ళకి మాత్రమే దాని మీద హక్కు ఉంది, పొరుగురి వాడు ఎవరికీ దాని మీద హక్కు లేదు. సార్ రథం ఒకరికి సొంతం కాదు, రెండోళ్ళకి హక్కు ఉందని పెద్ద ఆయనకి అర్థమయ్యేలా చెప్పండి. కలెక్టర్ సార్, క్యాష్ ఇచ్చి కొన్నోడికి కారు సొంతం, ఈ వాటర్ వాష్ చేసేవాడు పంచర్లు వేసేవాడు కారు మా సొంతం అంటే ఎట్టా? కలెక్టర్ గారు, మీ పరిస్థితి నాకు అర్థమైంది, కానీ ఈ ఊరి వాళ్ళకి అర్థం కాదే. నీటి దగ్గర గొడవ, గట్టు దగ్గర గొడవ, వారానికి ఒక్కడిని చంపుకునే ఊళ్ళండి ఇవి. తర్వాత శాంతి భద్రతలు ఉండవు, జాగ్రత్త. అయ్యా ఇది ఊరి సమస్య అయితే దానికి ఒక చట్టం వేసి రథాన్ని గుడిలో నేను నిలబెట్టగలను, కానీ ఇది మీ కుటుంబ సమస్య, అందుకే రెండు కుటుంబాలను పిలిచి మాట్లాడుతున్నాను. ఏంటయ్యా రెండు కుటుంబాలు, తెలిసా మాట్లాడుతున్నావా? అది తెగిపోయి 24 ఏళ్ళు అయింది. కుటుంబం అట కుటుంబం. చూడు నువ్వు నీ గవర్నమెంట్ ఏం చేస్తారో చేసుకోండి, ఆ రథం మాదే. మెల్లగారా మెల్లగా, ఫోటోలు చక్కగా తుడిసి ఇంట్లో పెట్టుకుని ఆయన సంపాదించిన పరువు మర్యాదలు తీసుకుని రోడ్లో పడేయండి. ఎందుకురా అమ్మ మీద కేకలేసనా? నా నోరిట నొక్కేయడం వల్లే ఊళ్ళో జరిగేదేందో అమ్మకి తెలియడంలే. ఇట చూడు, తాతను ఊళ్ళో వాళ్ళంతా దేవుడుగా అనుకుని దండం పెడతారు, కానీ నువ్వు ఎప్పుడో చేసిన తప్పు వల్ల రోజు ఆయన మర్యాద పోతుంది, నాకు మనసు ఎంత పోతుంది. నోరు మూసుకుంటావా? ఏమా శరపలేని సెండాలని మా బతుకులు కంటించి నువ్వు మాత్రం హాయిగా ఉన్నావు కదమ్మా. పళ్ళు రోల కొడతాను, జాగ్రత్త. నేనే నా కూతురిని ఏమి అన్నా, నువ్వెవర్రా? పోరా. నేనెవరినా? నీకు నీ కూతురు మీద ఉన్న ప్రేమే తాత నీ శత్రువు. నీ కూతురు కోసం నన్ను కొట్టావు కదా,
తాత, వాడు అలా మాట్లాడడం తప్పి నిన్ను వాళ్ళు అవమానించారని కోపంతో మాట్లాడినాడు. దానికి పోయి కొట్టినావే. వారు అడిగింది కరెక్టేగా. తప్పు చేసిన నన్ను కొట్టలేక వాణ్ణి కొట్టారు కదూ. లక్ష్మి, నువ్వు ఈ ఊరికే మహారాణివి తల్లి, నువ్వు కట్టతడి పెట్టచ్చా? ఆ పనికి మళ్ళీ ఏదో చేసిన పనికి మీ అమ్మ కొడుకులు ఎలా బాధ్యులవుతారు? అండు నోటుకు వచ్చినట్టల్లా అలా మాట్లాడేస్తూ ఉంటాడు, కానీ మనసులో ఏది పెట్టుకోడు. అంత ఈ తాతకోలికే. ఇదిగో ఈ మరిడయ్య బతుకున్నంత వరకు నువ్వు ఏడవనేకూడదు. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. హాయ్ నన్నా. థాంక్స్ ఫర్ బీయింగ్ ఎన్ ఆసమ్ డాడ్ వన్స్ అగైన్. నేను అడిగానని బాడీగార్డ్స్ ఎవ్వరూ లేకుండా నేను అడిగిన కాలేజ్కే నన్ను పంపిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ది ఫ్రీడమ్ అండ్ ట్రస్టింగ్ మీ. నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ డాడ్. ఓకే నాన్న, టేక్ కేర్. థ్యాంక్స్ నాన్న, ఐల్ మేక్ యూ సూపర్ ప్రౌడ్. Wow, lot of Indians. Hey bro, you're from India? Yes. I love India. Hello. Bande Mataram. Well, let me make you one thing very clear. Hey, what's up? You guys play by Tracking? My rules. Excuse me, bro. Hey, nuve em chestunnave ikkada? Hello. Nyayanga chuste ee question nen adagali. I'm talking to you, man. Chadavalsinu ee normal college lo em chestunnavu? Hey. Who the hell are you? I'm sorry, my bad. I forgot to introduce myself. My name is Arivu. I need to do a 6-month course on Asian vegetation. And you are? Hey! Tellodu vanavu. Oorudlu uruchi build up istunava. Bloody flesh of the boat. Bro! Manam andaram boat lonu flight lone kada ikkadiki vachuntam. Meer raakapoyundochu. Mee nanna vaada nanna ala evarana vachuntaru kada. Chill bro. What is there? I'm not here to fight. I'm here to make friends. Let's be friends. Let's be friends. We all came from. What the hell is happening here? Fresh up. Sir. Irkistan bro. I'm warning you. Everybody, go back to your classes. I'm warning you again. Go. Brother, do not rag. That's bad. Hey. Uh-oh. It's all right. Sir, he... Thank you, sir. ఎలా కరెక్ట్ టైంకి వచ్చి కాపాడారు. సంథింగ్ ఇస్ రాంగ్. హే, యు ఓకే? హాయ్ మిస్టర్ ఆరివ్, థాంక్యూ వెరీ మచ్ ఫర్ సేవింగ్ us ఫ్రమ్ దిస్ ఈవిల్ క్లచెస్. ఐ యాక్చువల్లీ వీడు ఒకే చోట మాపింగ్ చేస్తున్నాడు, ప్రొఫెసర్ ఏమో కరెక్ట్ టైంకి వచ్చాడు. అదంతా ఓకే, పర్లేదు. నీ పేరేంటి? బ్లాకీ. అవును, నీకు తెలుగు ఎలా అర్థమవుతుంది? తెలుగు ఫ్రీడమ్ ఫ్రీడమ్ అని చెప్పి కాలేజ్కే బాడీ గార్డ్ని పంపిస్తున్నాడా మా నాన్న? చెప్తానుండు. బాస్ 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 ప్లీజ్ బాస్ ప్లీజ్ బాస్, దయచేసి మీరు నాన్నకి మాత్రం కాల్ చేయద్దు. తెలుగులో మాట్లాడుతున్నావేంట్రా బాస్? బాస్, మా నాన్న మీ నాన్నకి బాడీ గార్డ్. అయితే నేను చిన్నప్పటి నుంచి మీకు తగ్గట్టు ట్రైన్ అప్ అవుతున్నాను. ఈరోజు ఫస్ట్ డే కదా బాస్, ప్లీజ్ ప్లీజ్ బాస్ ప్లీజ్. ఓకే ఓకే, నాన్నకి చెప్పనులే. కానీ ఒక డీల్. డీల్? ఇంతవరకు ఇక్కడ జరిగిన దాన్ని నేను మా నాన్నకి చెప్పకుండా ఉండాలంటే ఇకపై జరగబోయేది మీరెవ్వరూ మా నాన్నకి చెప్పకూడదు. ఏంటి వీరసం, కలెక్టర్ ఆఫీస్లో చూసినా కదన్నా, ఆ తాత మనవాళ్ళు మనల్ని బతకనిచ్చేలా లేరు. ఎంతకాలం ఇట్టానే పడి ఉండేది. మనల్ని నమ్ముకొని మనవాళ్ళు పచ్చబడిపించుకోవడానికి ఫేస్బుక్ పోస్ట్ చేయడానికి మనకాడే తిరుగుతూ ఉంటారన్నా. మా నూరు వాళ్ళంతా ఏదైనా జరిగితే ఈ రసం చూసుకుంటారని నమ్ముతూ ఉంటారన్నా. అందుకే చేసేది ఏదైనా సరే చాలా గొప్పగా చేయాలన్నా. ఎంత కావాలి వీరాసం? ఇదిగా నా డబ్బులు అక్కర్లేదన్నా, పదవి కావాలన్నా. పార్టీలో రికమెండ్ చేసి పోస్టింగ్ ఇప్పించావంటే దాంతో మన వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసి నేను అలాగే సెటిల్ అయిపోతాను కదా. ఇవ్వు. ఏం చెప్పి సీట్ అడుగును.
ఆడే తన్ను తాను గొప్పోడని చెప్పుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లలు ఎద్దును గుచ్చినట్టు ఏదో పెద్ద పీకితావుని వెళ్ళి అడగనా? అనా అన్బుగాడు ఆయచు అంత గడ్డదేం కాదు, టైం కోసం ఎదురు చూస్తాడా. ఫినిష్ చేస్తే వెంటనే పదవి దొరుకుతుందా? హత్య అనేది బ్రేకింగ్ న్యూస్ లాంటిది, చాలా చిన్న విషయం. ఇక్కడ కంటెంట్ కంటే కాంట్రవర్సీ ఎంతో ముఖ్యం. వాళ్ళు దేన్ని గొప్పగా చెప్పుకుంటారో దాన్ని దెబ్బకొట్టాలి. వాళ్ళ ఎద్దు గురించి గొప్పలు చెప్పుకొని తిరుగుతాంటారు, అందుకే ఎద్దాళ్ళకి గొప్పేంట్రా? ఎంత తలెత్తి చూసినా పూర్తిగా చూడలేకపోతున్నామే. ఏ రథం ముందు వేదిక కట్టి దాని మీద ఆళ్ళు నుంచొని మనల్ని కింద నుంచోబెట్టి మాట్లాడడం వల్లే రథం అనగానే వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో చూసినావా? సరేనా, మన శేఖర్కి పెట్రోల్ బంక్ ఉంది, వెళ్ళి 2 బ్యారెల్ పెట్రోల్ తెచ్చి రథాన్ని తగిలిట్టేనా? నువ్వు చేయగలవా అన్నా? చూస్తావా, అది మాత్రం సీరా. జైలుకెళ్ళిరా, ఊరే నేను నాయకుడు అంటుంది. నా పార్టీ నీకు పదవిస్తుందిరా అన్నా. మీ పార్టీకి చెప్పి పెద్దగా ఏదైనా నా పదవి తీసుకురా. నువ్వు నీకు చిన్న పదవి కోసం ఆశపడతావు? నువ్వే ఈ తమ్ముడికి ఏదైనా చూసి చెయ్యన్న, పని పూర్తి చేసి వస్తానన్న, అప్పుడు చెప్పు. అన్నా ఆలోచించండి, కాల్ చేస్తాం కూల్ చేస్తాం అన్న వాళ్ళే తర్వాత పెద్ద పెద్ద పదవులు పట్టేశారు. ఏడ్చినాడు సిరిపురానికి పోనీరా. రైట్. నమస్తే మోయా, బాగున్నారా? రే చిచ్చరి పిడుగులారా, అన్న వస్తాను రా, పోండి రా, పోండి రా, వస్తాను పోండి రా. అరే పెళ్లి కొడుక, నమస్తే. నమస్తే. నమస్తే అతయ్య, అమ్మ ఇమ్మని చెప్పింది. అరే కొత్త పెళ్లి కొడుక, చెల్లై బాగున్నావమ్మా? ఎందిరా కక్క మొక్క ఏమన్నా ఉండదా? అడ్డమైన వాళ్ళంతా వచ్చారు మావా, శుభలేఖలు ఎక్కువ వేయించుంటారు, అందుకే పిలుచుంటాడు. పంచి కట్టుకుని పని పాట లేకుండా తిరిగి మిమ్మల్నే పిలిచినప్పుడు నేను డాక్టర్ని, నన్ను పిలవరట్రా? మేము పంపిస్తేనే వస్తారా నీ దగ్గరికి పేషెంట్లు? హలో, ఎవరు చూసి పంచా సొక్కా వేసుకుని తిరుగుతున్నారంటున్నా? పంచా చేసి కడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందిరా? సంభవం అవుద్ది మామా, సంభవం స్టార్ట్. ఈ రథం గురించేగా గొప్పగా చెప్పుకుంటున్నారు, దీంతో సిరిపురం వాళ్ళ పొగరు అనగలరా? దించండి రథం. సరే మామ. పోన్లే పాపం, చిన్న పిల్లాడు ఏదో తొత్తరలో చేస్తున్నాడులే అనుకుంటే సంభవం లేపేయడమే కరెక్ట్. సంభవం స్టార్ట్. నేను రెఫరీ లాంటోడిని, ఇడదీసేదే సరిగ్గా కొట్టుకోవడానికి అర్థమైందా? ఏ వాళ్ళ
చిన్న గొడవ. నేనే నాకు తెలియజే పోలీసులు పంపిస్తాను. తాత హృదయాన్ని తగలబెట్టాలని చూశారు తాత ఇల్లు. అయ్యా చట్టం చూసుకుంటుంది, మీరు కోప్పపడకండి. వందల ఏళ్లుగా మా వంశఘోరానికి గుర్తురా రథం. కడుపు మంటతో దాన్ని కాల్చాలని చూశాడు. చావడదద్దమ్మ, కోపడదంటావా? ఇలా చూడు, నీ రాజకీయం నీ కోటేసిన వాటి దగ్గర పెట్టుకో, నిలబెట్టిన వాటి దగ్గర కాదు. చట్టం అంట చట్టం. రాయ్ ఏంట్రా చూస్తున్నారు? వాడిని తీసుకెళ్ళి స్తంభాలు మా అల్లుడు చేసిన తప్పేనండి. అందుకు పంచాయతీ ఎంత డబ్బు కట్టాలి చెప్పండి, కట్టేద్దాం. ఓ అట్టాక అయితే నేను వీడిని నరికేసి పంచాయతీలో డబ్బులు కట్టా. నీకు దీని గురించి తెలీదు, నువ్వు ఊరుకో. అనుభవ్ అమ్మని ఎదిరించి మాట్లాడుకో. వీళ్ళు చేసింది తప్పే, అందుకని వీళ్ళని చంపడం న్యాయం కాదు. రెండు ఊళ్ళ ప్రశాంతత పోతుంది. ఈ కుర్రాళ్ళని చట్టానికి అప్పగించి చట్టం ఏం చెబుతుందో అలా చేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. ఏనాన్నా? డిఎస్పీ గారు చెప్పండి, వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఊరంతా కంప్లైంట్ రాసి ఇస్తాంలేండి. ఎంది కంప్లైంట్? తీసుకుపోతున్నారు, వచ్చేస్తాడు. Sorry to interrupt you guys. No, na mundu maatladukondra. Guys, let's know who the real Ari is. Ni photo ni Google search lo vesthe em vastundo chudu. Look at the real Ari. పల్లెటూరు బయట వరా నువ్వు? Guys, why are you laughing? Not even boats. Bullet cars. Stop it, guys. Silly villager. Look at yourself, man. Shut up, okay? Hey, how did it start? You want cow for a living? Jeff, what the hell is wrong with you? What a joke. Idu chuste vaadu happy avutaru. Hi. Welcome. I have a surprise for you. AP limited edition watch. Rune Sultan, Mark Zuckerberg. వాళ్ళ తర్వాత నారి చేతికి వాచ్ ఉండాలి. Yes, yes. ఎవరి దగ్గర లేని వాటిని వెతికి వెతికి తెచ్చిచ్చే మీరు. అందరి దగ్గర ఉండేది నా నుంచి దాచేశారు. మా అమ్మ ఎక్కడన్నా చూడడానికి అసహ్యంగా ఉంది నాన్న. అబద్ధం చెప్పొచ్చు, అందుకని అమ్మ చచ్చిపోయిందన్నా. నాన్న, నీ హ్యాపీనెస్ ని బ్రేక్ చేయకూడదనే ఇంతవరకు నేను అమ్మ లేదని ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయలేదు. మా అమ్మ అన్న అందరినీ దాచేసావు నాన్న. దాన్ని మాత్రం వదిలేకు. నిన్ను కూడా కోల్పోకూడదని మీ నాన్న నిజం చెప్పలేదు. ఇది ఒక చిన్న తప్పే తప్ప ఇంకే. చిన్న తప్పేనా? ఈ ఒక్కటి చాలదా ఆంటీ? ఈరోజు తెలుసుకున్న నువ్వే ఇలా ఉన్నావంటే ఇన్నేళ్లుగా ఈ బాధను భరిస్తున్న మీ నాన్నకి ఇంకెలా ఉంటుంది? నువ్వే ఆలోచించు. ఈ ప్రకాశాన్ని ఎవరైనా అర్థం చేసుకోండిరా ప్లీజ్. ఏ విజయము నాకు సంతోషాన్ని ఇవ్వలేదు, కారణం ఏ ఒక్కరూ నన్ను అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకున్న నీ దగ్గర కూడా నిజాయితీగా ఉండలేకపోయాను.
ఈ సిచ్యువేషన్ అంతటికి కారణం మీ తాతయ్య. నీకు సిగ్గు శరం పరువు మర్యాదలు ఉంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకో, పోరా బయటికి. నేను మళ్ళీ మళ్ళీ ఎంత ప్రయత్నించినా లక్ష్మి నన్ను అర్థం చేసుకోలేదు. అప్పుడే ప్రతి మనిషి తన లిమిట్స్ని బట్టే మిగతా వాళ్ళ అంచనా వేస్తారని తెలుసుకున్నాను. మనం ఎంత సాధించినా వాళ్ళకి సరిపోదు. ఇప్పుడు టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా కూడా నిన్ను కాంటాక్ట్ చేయడానికి మీ అమ్మ కానీ అన్నయ్య కానీ ఒక చిన్న ట్రై కూడా చేయలేదు. ఎందుకని ఆలోచించు. ఎందుకంటే మీ అమ్మకి వాళ్ళ నాన్నే ముఖ్యం. ఆయనకి తన ఈగో, తన మూర్ఖపు పద్ధతులు ఎలా ముఖ్యం. ఇంత సాధించిన నేను పుట్టిన ఊరికి కన్న బిడ్డలకి ఏమీ చేయలేకపోతున్నందుకు తప్పించిపోతున్నాను. ఇది నువ్వు ఇప్పుడే అర్థం చేసుకుంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. నా హ్యాపీనెస్ ఫ్రీజ్ అయిన మూమెంట్. నువ్వెలా సంతోషంగా ఉన్నట్టు నా ముందు నటించావో నేను అలాగే నటించాను. నిజమైన ప్రేమ కోసం తప్పించే బాధ ఎంత లోతైనదో నాకు బాగా తెలుసు. ఆ బాధ నువ్వు పడకూడదు అనుకున్నాను. బట్ యాక్చువల్లీ బాగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నాను. స్ట్రెస్ కూడా తగ్గిపోయింది. 24 ఇయర్స్ తర్వాత ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాను. గుడ్ నైట్. నీకు ఏ ఇడైతే రాకూడదని ప్రేయర్ చేసేదాన్నో అదే చేస్తున్నా. ఆంటీ, బ్రేకప్ అయిన 2-3 మంత్స్లో మూవ్ ఆన్ అయి ఇంకో లవ్ను వెతుక్కునే ఈ కాలంలో 24 ఇయర్స్గా మా నాన్న అమ్మనే తలుచుకుంటున్నారు. ఎంత లవ్ చేస్తుంటారా అండి. నేనే ఆ లవ్కు పుట్టిన వాడినే కదా. మార్చలేని కొన్ని విషయాల్ని మనం అలా వదిలేయడమే సేఫ్. అర్థమైందండి. హస్బెండ్ మీద అమ్మకి కోపం, దానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు, బట్ నా మీద ఎందుకంటే కోపం. జస్ట్ 1 అవరే నేను మా నాన్నని తప్పుగా అనుకున్నాను, కానీ ఆయన వైపున న్యాయం విన్న తర్వాత నాకే గుండె పిండేసినట్టుగా ఉంది. మరి 24 ఇయర్స్గా మా అమ్మ, అన్నయ్య, తాత అందరూ ఆయన తప్పుగా అనుకుంటున్నారు. వాళ్ళందరికీ ఆయన వైపు న్యాయం అర్థమైందంటే ఎంత బాగుంటుందంటే. నేనేది ఆశపడి మా నాన్నని అడగలేదు. ఆయనే ఎక్కడి నుంచో వెతికి వెతికి కొని తెచ్చిస్తారు. మా నాన్న కోరికేంటో విన్నారు. సొంత ఊరు, కుటుంబం, నేను ఆయనకు అది తెచ్చిస్తానా అండి. నాన్న కోసం ఇలాంటిదే ఒక ఫోటో మా నాన్న పర్స్లో ఉంటుంది, కానీ మొత్తం కుటుంబంతో నేను వెళ్ళి తీరాలండి. అది చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచాను కదా, అమ్మ గురించి తెలియగానే వదిలేసి వెళ్ళిపోతున్నాడని మీకు అనిపిస్తోంది కదా ఆంటీ. నీకు మాటలు వచ్చినప్పటి నుంచి నన్ను ఆంటీ అనే పిలిచావు. అలా పిలవమని నీకెవ్వరూ చెప్పలేదు. నీకేదో అర్థమైంది. యు ఆర్ ఆల్వేస్ మై ప్రిన్స్. గాడ్ బ్లెస్ యూ. నేను నిన్నెన్నటికీ విడవను, ఎన్నటికీ నీ చేయి వదలను.